తెలంగాణలో కాంగ్రెస్ భాజపా కలిసి పరిచేస్తున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆరోపించారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఓట్లు భాజపా అభ్యర్థికి వేయించలేదా అని నిలదీశారు. కాంగ్రెస్ త్వరలోనే భాజపాలో విలీనం కావడం ఖాయమన్నారు. హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో నిరంజన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. 40,04,941 ఉద్యోగాలు ఇందులో ఉన్నటువంటివి ఆనాటికి మార్చిలో 2020 నాటికి ఉన్నవి 31,32,698 మంది పనిచేస్తున్నారు. అంటే గ్యాప్ ఎంత? 8,72,243 ఖాళీలు కొనసాగుతూనే ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం కొత్తగా నియమించే ఉద్యోగాలు కాదు, కేంద్రంలో ఉండేటువంటి కేంద్ర ప్రభుత్వ శాఖలలో ఉండేటువంటి ఉద్యోగ ఖాళీలు ఈ దేశంలో 8,72,243 కొలువులు ఉన్నాయి. ఒక నాడన మీరు పార్లమెంట్లో మాట్లాడి ఈ దేశంలో ఒక ఆందోళన పథమన్న చేపట్టినరా? ఈ దేశంలో ఉండేటువంటి ఈ ఉద్యోగాలు ఇవి రావాలి మా యువకులు కానీ ఎక్కడ మీరు ఆచరణలో మీరు పోరాటం చేస్తున్నది ఎక్కడ? పేరుకు జాతీయ పార్టీ జాతీయ ప్రభుత్వాన్ని నిలదీసే ఒక్క కార్యక్రమం చేయరు. పెట్రోలు డీజిల్ గ్యాస్ అపరిమితంగా పెంచుకుంటా పోతుంటే పత్రికా ప్రకటనలు ఇచ్చి పొయ్యిలకాడ కూర్చున్నారు. ప్రజలకు నాయకత్వం ఇచ్చి పోరాటం చేసినరా? ఏం జాతీయ పార్టీ మరి మీది? రెండు జాతీయ పార్టీలు ఆ పార్టీలకు సంబంధించిన అధ్యక్షులు ఆ పార్టీలకు సంబంధించిన నాయకులు ఎంపీలు తెలంగాణ రాష్ట్రంలో మీ కార్యక్షేత్రం అంద ఏంటంటే దినాం కేసీఆర్ను తిట్టుడు, టీఆర్ఎస్ను తిట్టుడు, టీఆర్ఎస్ సర్కారును బదనాం చేసే మాట ప్రచారం చేసుకుంటే పోడు. ఇలా ఎంత బాధ్యత రహితంగా కేంద్రం కొననే తీయేసి చెప్పినాక కూడా అట్లెట్లా కొన్నారు? మేము ఉంటాం పోరాటం చేస్తామని అనాల్సిన మీరు అనకుండా మీరు పోయి కాడబడుకొని మేము కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి పోరాటం చేసి పలు దఫాలుగా పోయి ముఖ్యమంత్రి మంత్రులు అధికారులు నానా యాగి చేసి ఎంత చేసినా కేంద్రం తీరాకుండా మొండిపాటు పట్టుకొని తీయాలడికి మీరు చూస్తున్నారు. ఈ టైంలో రైతాంగానికి బాసటగా నిలబడతారా? రెచ్చగొడతారా రైతుల్ని? ఏం చేస్తారు రైతుల్ని మీరు? మీ మాట అయిన రేపు రైతులు వేసుకుంటే ఏం కావాలి? అంటే వాళ్ళు వేసుకోవాలి, ఓట్లు తెచ్చి రోడ్ల మీద పోయాలి, కేసీఆర్ను బదనామీ గీదా మీ రాజకీయం? ఇంత జిమ్మేదారు లేకుండా చేస్తారా? మీకు అతి కాదు నెత్తి కాదు, మీది పోయేది ఏముంది? మీరు ఉన్ననాడు ఒక ఒరిగిందమనడానికే దిక్కు లేదు, ఒక మోటార్ చక్కగా నడవనికే దిక్కు లేదు. ఇలా ఎక్కడ చూసినా కూడా లక్ష్మి కలకలాడుతుంది గ్రామాలలో. 7 ఏళ్ల నుంచి నిరాటంకంగా అద్భుతంగా కొనుగోలు జరుగుతున్నాయి, అద్భుతంగా వ్యవసాయ పంటలు పండుతున్నాయి, గ్రామాల్లో వైభవపేతంగా అద్భుతంగా ముందరికి సాగుతున్నాయి, రైతులలో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఇంత ఆనందకర పరిస్థితులలో కేంద్రం తీసుకున్నటువంటి నిర్ణయం అత్యంత దుర్మార్గమైనటువంటిదని చెప్పి వాళ్ళు ప్రత్యామ్నాయ మార్గాలు వెతకాలి, ఇతర మార్గాలు వెతికి ధాన్యమంతా కూడా ఇతర రూపాలలో వినియోగం అయ్యేటువంటి